वेलकम टू गुंटूर फुड ब्लॉग चैनल फ्रेंड्स नेनु निविताबिता ई रोज रेसिपी वच्चेसी टमाटा राइस फ्रेंड्स 5-10 निमिषाल्लो चाला टेस्टीगा मनं रेडी चेसुकोवच्चु अलागे मी कोसं ओक ब्यूटी टिप चेप्पोतुन्नानु फ्रेंड्स मनं उडिकिंचिन अन्नं तीसुकुन्नां ई अन्नं वच्चेसी 1/2 केजी चक्कगा उडिकिंचेसि ओक बौल् लो वेसेसुकुन्नामु తర్వాత వేరుశెనగ పప్పు తీసుకొని మిక్సీ వేసుకుందాం ఈ వేరుశెనగ పప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు పలుగ్గా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే ఒక చిన్న ఉల్లిపాయ రెండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వేసుకుందాము వేసిన తర్వాత ఇవన్నీ మెత్తగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టిన తర్వాత మన స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకొని బాండిలో తగినంత నూనె వేసుకుందాము నూనె వేసిన తర్వాత లవంగాలు 4 లవంగ మొగ్గలు వేసుకుందాము బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకుందాము ఒక 2 వేసిన తర్వాత మనము మసాలా రెడీ చేసుకున్నాం గనక ఓ 2 టేబుల్ స్పూన్లు మసాలా వేద్దాం ఆయిల్ లో మసాలా వేయించేటప్పుడు మంట తగ్గించి పెట్టుకోండమ్మా లేకపోతే మాడిపోతుంది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ మసాలాని వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాము మసాలాలో అలాగే ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టిన టమాటాలు మసాలాలో వేసి వేయించుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు టమాటాలు వేయించండి అలాగనే కొంచెం కరివేపాకు కూడా వేద్దాము కరివేపాకు వేసిన తర్వాత పల్లి పౌడర్ మనం ఒక 2 టేబుల్ స్పూన్లు వేద్దాము ఈ మసాలాలో తగినంత salt కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్ మసాలా వేగుతున్నది ఈ లోపు మనం చిట్కా ఒకటి చూద్దాము ఇవి టమాటాలు ఫ్రెండ్స్ మీకు చుండ్రు ఉన్నట్లయితే ఈ టమాటాలు బాగా చాలా పంచేస్తాయి ఫ్రెండ్స్ మరి చాలా చిట్కాలు చేసి ఉంటారు మరి చుండ్రుపోవట్లేదు కదా మరి ఈ చిట్కా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటాలు మిక్సీకి వేసుకొని 1 గంట పాటు తలకు పెట్టేసుకొని తల స్నానం చేయండి నిదానంగా చుండ్రుపోతుంది ఫ్రెండ్స్ మరి మసాలా వేగిపోయింది మనం ఉడికించి పక్కన పెట్టుకొని అన్నం ఈ మసాలాలో వేసేసుకుందాము మసాలాలు వేసిన తర్వాత రైస్ ని మెల్లగా మనం అంతా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారపొడి వేద్దాము కారపొడి వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసి అన్నీ కూడా ఒకసారి మనం తిప్పేద్దాము ఇలా కలిపేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పై నుంచి మళ్ళీ వేరుశెనగ పప్పు పౌడర్ 1 టేబుల్ స్పూన్ మనం వేసుకుందాము ఈ పౌడర్ వేసినట్లయితే ఈ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకుందాము వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా మనం వేసుకుందాము ధనియాల పొడి వేసిన తర్వాత రైస్ అంతా కలిపేసి మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ప్లేట్లో వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము మరి చాలా టేస్టీగా ఈజీగా మరి త్వరగా అయిపోతుందమ్మా ఈ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి
పైన నుంచి మనం కొంచెం కొత్తిమీర వేద్దాం రైస్ లో ఈ రైస్ మరి చక్కగా పెరుగులో తిన్నా మరి ఏదైనా కూరలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను।